Hello students, welcome back. If you are new to my channel, please subscribe to it and press the bell icon. Mamata Sharma, Mamata Sharma, Mamata Sharma. Who is this Mamata Sharma? ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తుంది. అసలు ఎవరు ఈ మమతా శర్మ? ఏమేమన్నా స్టూడెంటా? No, she is an advocate. She is one of the best advocates at Supreme Court New Delhi. ఆమె ఏప్రిల్ నెలలో ఇంకొక అనదర్ అడ్వకేట్ అనుభవ శ్రీవాత్సవ సహాయ్ ఇద్దరు కలిసి ఒక సుప్రీంకోర్టులో ఈ స్టేట్ బోర్డు అండ్ సెంట్రల్ బోర్డు ఎగ్జామ్స్కి అగెనెస్ట్గా పిల్లలకి ఫేవర్గా ఇలాంటి పాండమిక్ సమయంలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. దాదాపు 7000 మంది పేరెంట్స్ యొక్క రిప్రజెంటేషన్ తీసుకున్నారు వాళ్ళు. అయితే ఈమె యొక్క పిటిషన్ అనుసరించి ఏప్రిల్ 14 నాడు సిబిఎస్ఈ 10th ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసింది. 12th ఎగ్జామ్స్నేమో పోస్ట్పోన్ చేసింది. తర్వాత మే 25 నాడు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్స్, కేంద్రపాలిత ప్రాంతాలు మిగతా అన్ని రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్స్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేద్దాం, ఏంటి ఈ ప్లస్2 ఎగ్జామ్స్ ఎలా చేద్దాం, 1.5 అవర్ పెడదామా, ఆబ్జెక్టివ్ పెడదామా, లేకుంటే కోర్ సబ్జెక్టులోనే పెడదామా అని చెప్పేసి చాలాసేపు చర్చలు సాగించారు. దాని తర్వాత 1 జూన్ నాడు సిబిఎస్ఈ 12th ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసింది. తర్వాత కొన్ని రాష్ట్రాలేమో అదే దారిలో పయనించాయి, మరికొన్ని రాష్ట్రాలేమో తమ నిర్ణయాన్ని ఏ నిర్ణయాన్ని ప్రకటించకుండా అలాగే పెండింగ్ పెట్టాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కొన్ని ఏదైతే రాష్ట్రాలు ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయలేదో, 10th కానివ్వండి, ప్లస్ 1 ప్లస్ 2 కానివ్వండి, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్, వాటికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లాస్ట్ వీక్ నోటీసులు ఇచ్చినప్పుడు దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు వెంటనే అవి రద్దు చేసుకున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు ఏమో రద్దు చేయలా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్. సో ఇది ఈరోజు దీని గురించి వాదన ఉంది సుప్రీంకోర్టులో. ఓకే, ఇక్కడ ఏంటంటే సర్ప్రైజ్గా మన తెలంగాణ రాష్ట్రం ఎవరు ఊహించని విధంగా జూలై 1 నుంచి స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తా అనటం అది కొంచెం మైనస్ అవుతుంది. సో మన రాష్ట్రం కూడా ఆ ఏపీ కూడా వాదించవచ్చు, పక్క రాష్ట్రం స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నప్పుడు మేము ఎగ్జామ్స్ పెట్టుకోవడానికి ఏమైందని చెప్పేసి కూడా వాదించవచ్చు. ఏదేమైనా సరే మనం స్టూడెంట్స్కి ఫేవర్గానే వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. సో ప్లీజ్ వెయిట్ అండ్ సీ. ఈరోజు మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందో చూద్దాం. సో మధ్యాహ్నం వరకు 2:00, 3:00 వరకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. రైట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.